పడ్డది. మనం ఒకటే చెప్పాలి, గా 8,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ కూడా ఒకటి అడగాలి, లేకపోతే ఎందుకు అడుగుతావు? నీకు హక్కు ఎక్కడిది? అగ మా తమ్ముడు యాజ్ చేస్తుండు, జనవరి నెలలో మొత్తానికి పింఛన్ ఎగ్గొచ్చిండట. 4,000 మాట దేవుడు ఎరగ, కానీ ఈ 4 నెలల్లో ఒక నెల పింఛన్ ఎగ్గొట్టిండు. ఏదో అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఇట్లున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే పెన్షన్ కూడా ఇవాళ 4,000 ఇస్తా డిసెంబర్లో అని చెప్పి మోసం చేసిందా లేదా? నెక్స్ట్, ఇవన్నీ మీ ఫోన్లలో పంపుతాం, ఊకే లొల్లి లేదు. ప్రతి అక్కకు చెల్లెకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. మరి 6 గ్యారంటీల్లో మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద అక్క చెల్లెలకు మహా మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలి. మనం సీదా సీదా చెప్పాలి, 2,500 వచ్చిన అక్క చెల్లెలు కాంగ్రెస్ కోటైంది, 2,500 రాని అక్క చెల్లెలు కారు గుర్తు కోటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి. ఇదే మన నినాదం ఉండాలి. మంచిగా ఫోన్ పట్టుకోండి, ఒక ఇంట్లోకి పోండి, అక్క కనబడి చెల్లె కనబడ్డది అనుకో, ఇది చూపించాలి, చెల్లె 2,500 పడ్డాయా? పల్లె పడాలంటే నువ్వు కారు గుద్దు, మేము అసెంబ్లీలో కొట్లాడతాం, నీ 2,500 స్టెట్ చేస్తాం. రైతు కనబడ్డాడు అనుకో, ఏమి అన్నా నీకు 15,000 పడ్డాయే, వాటికి బోనస్ వచ్చినాదే రాలే, గుద్దు కారుకు, మేము కాంగ్రెస్ అని ఈపుల గుద్ది నీకు ఇప్పిస్తాము అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ముసలోళ్ళు కనబడ్డారనుకో, 4,000 పింఛన్ వచ్చింది ఆ తాత అని అడుగు, పడలేదనుకో, మరి కాంగ్రెస్ లోనికి మరి గుణపాఠం చెప్పాలంటే నువ్వు కారుకు ఓటేయాలని చెప్పి మనం మంచిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రజల్లో బాగా తీసుకుపోండి. ఇప్పుడు రఘునందన్ చూద్దాం. అయ్యగా కాంగ్రెస్ ఇంకా చాలా ఉన్నాయి, తులం బంగారం చాలా ఉన్నాయి, కానీ ఒకసారి రఘునందన్ కూడా చూద్దాం. మోసపోదామా? ఒక్కసారి అంటే మోసపోతాం, మళ్ళీ మళ్ళీ మోసపోదామా? దయచేసి కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, అందరికీ మంచిగా సంధాయించాలి. మీరు గిడవు నిలబడి ఎందుకే, గడబోయి తిన్న వాళ్ళని వచ్చి కూర్చోబెట్టమంటే, ఇద్దరు ఓటు పోయి అంటే గిన్నె నిలబడబడుతుంది. రామరెడ్డి అన్న పోరాదు,
ఈ రకంగా మరి మనం ప్రజలకు అర్థం చేయించాలి. అంటే మళ్ళొకసారి మనం మోసపోతే ఇబ్బంది పడతాం. ఇలా వెంకటరామరెడ్డి గారు ఆయన డబ్బు సంపాదించడం కోసం రాలే, ఆయనకు దేవుడు అన్నీ ఇచ్చిండు. ఆయన మన సిద్దిపేట జిల్లాను దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందిన జిల్లాగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ది, అవి అమలు చేసిన వెంకటరామరెడ్డి గారు అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ఆయన డబ్బు సంపాదించడం కాదు, తనకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆస్తిని ప్రజలకు పంచడం కోసం ఇవాళ వెంకటరామరెడ్డి గారు మన దగ్గరికి వచ్చారు. అందువల్ల మీరందరూ కూడా ఎంత మంచి మాట చెప్పిండు, మా కార్యకర్తల పిల్లలకు, మా కార్యకర్తల పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడితే 100 కోట్ల రూపాయల విద్యా నిధి పెట్టి మా కార్యకర్తల పిల్లల్ని చదివిస్తా అని ఇలా ఒక గొప్ప మాట మనకు వెంకటరామరెడ్డి గారు చెప్పినాడు. చెప్పడమే కాదు, ఏడాదికి ఎంతమందిని చదివిపించిందో, ఎవరికి సహాయం చేసిందో నేను ఆన్లైన్లో వెబ్సైట్లోనే పెడతా అని చెప్పి ఇలా స్పష్టమైన హామీని మనకిచ్చారు. పేదల కోసం ఇలాంటి ఫంక్షన్ హాల్ను 9 నెలల్లో కట్టి కార్యకర్తలు పేదల కుటుంబాల పెళ్లిళ్లకు ఉచితంగా అందిస్తా అని చెప్పి కూడా ఇలా వారు ముందుకు రావడం జరిగింది. ఎంపీగా ఒక విద్యావంతుడు, కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది, రేపు ఢిల్లీలో పార్లమెంట్లో తన గలం విప్పి మన దుబ్బాకకు మన మెదక్కు బ్రహ్మాండంగా నిధులు తేగలుగుతాడు. సో ఈరోజు నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఒక విద్యావంతుడు ఈ దుబ్బాక ఈ సిద్దిపేట ప్రాంతంలో మెదక్ జిల్లాలో ఊరూరు తెలిసినటువంటి వ్యక్తి, ప్రతి గ్రామం మీద ఐడియా ఉన్న వ్యక్తి, అందరికీ సుపరిచితుడు, మంచి మనస్తత్వం ఉండి పేదలకు సాయం చేసే గుణమున్నటువంటి మన వెంకటరామరెడ్డి గారిని గెలిపించడానికి కార్యకర్తలు రాత్రింబవళ్ళు కష్టపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి నేను మీకు ఇంకో హామీ ఇస్తున్నా, రేపు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి, రేపు మిమ్మల్ని గెలిపించడం కోసం కూడా ప్రభాకర్ అన్న, నేను, వెంకటరామరెడ్డి గారు కష్టపడి మీ అందరినీ కూడా గెలిపిస్తాం. సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, కౌన్సిలర్ ఎన్నికల్లో అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తాం, దగ్గరుండి మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకుంటాం. దయచేసి మీరు ఆలోచించండి, ఎంపీ ఎన్నికల్లో మీ ఊర్లో మెజార్టీ రాలేదనుకో, మీ దుబ్బాక వార్డులో మీ ఊర్లో మెజార్టీ రాలేదనుకో, రేపు మీకు ఇబ్బంది కాదా? మన ఊర్లో మనకు మెజార్టీ వస్తే నువ్వు ఎంపీటీసీ అవుతావు, సర్పంచ్ అవుతావు, కౌన్సిలర్ కావడానికి నీకు అలకగా ఉంటుంది, నీకు గౌరవం ఉంటుంది. అయ్యే నా ఊర్లో మెజార్టీ తెచ్చినా నువ్వు గర్వంగా చెప్పుకోగలుగుతావు. అందువల్ల ప్రతి నాయకుడు, ప్రతి ఉద్యమకారుడు ఒక్కొక్కరు ఒక వెంకటరామరెడ్డి లాగా మీరందరూ కూడా గట్టిగా ఈ ఎన్నికల్లో కష్టపడాలి. మరి ఇంకోటి, ప్రజలకు కూడా మేలు జరగాలి. బీజేపీ కాంగ్రెస్ దొందే రెండు తెలంగాణకు మోసం చేసినాయి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమన్నారు, విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరు అకౌంట్లో 16 లక్షలు వేస్తామన్నారు. వచ్చినాయా? మరి ఏమైంది, రూపాయి విలువ పడిపోయింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, రైతులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి బీజేపీ పుణ్యం. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క హామీ అన్న అమలైందా? ఇవాళ మీరే చూసిండ్రు. అందువల్ల ఇప్పుడు ఒక ప్రశ్నించే గొంతు కావాలి. ఇటు కాంగ్రెస్నైనా అటు దేశంలోనైనా మన హక్కులు కాపాడాలంటే ఒక ప్రశ్నించే గొంతుక, అది వెంకటరామరెడ్డి గారి రూపంలో మనకు ఉంటుంది. ఆయన విద్యావంతుడు, కలెక్టర్గా పనిచేసిండు కనుక చట్టాలు తెలుసు, ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది కనుక రేపు గట్టిగా మాట్లాడగలుగుతాడు. ఇంకో విషయం కూడా నేను మీకు ఈ సందర్భంగా చెప్పాలి. కొంతమంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు, కార్యకర్తలు ఎవరు పోతలేరు, గ్రామస్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు. ఎవరైతే మధ్యలో మన పాటలకు వచ్చిండ్రో, కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ, ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని మళ్ళీ పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ మీకు? అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనవి చేస్తా ఉన్నా.
ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం ఇది.